నిజామాబాద్ జిల్లా జనరల్ ఆసుపత్రిని ఎంపీ అరవింద్ సందర్శించి చికిత్స పొందుతున్న కోవిడ్ బాధితులను పరామర్శించారు. కేసరికు ఆయన కుటుంబానికి ఎంతసేపు డబ్బు సంపాదనే ధ్యేయం తప్ప రాష్ట్ర ప్రజల బాగోగులు అక్కర్లేదని అరవింద్ ఆరోపించారు. ఒకవైపు రాష్ట్రవ్యాప్తంగా వైద్య సిబ్బంది మానవతా దృక్పథంతో సేవ చేస్తుంటే వారికి కనీస సౌకర్యాలు కూడా ప్రభుత్వం కల్పించడం లేదని ఎంపీ విమర్శించారు. నిజామాబాద్ ఆసుపత్రిలో మెరుగైన వసతులు కల్పించాలని, స్టాఫ్ కొరత తీర్చాలని ఎంపీ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కరోనా తీవ్రత నేపథ్యంలో వెంటనే వైద్య శాఖను ప్రక్షాళన చేయాలని, ఖాళీలను భర్తీ చేయాలని, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెరుగుపరచాలని కోరారు. ఈ సందర్భంగా నిజామాబాద్ ఆసుపత్రి సిబ్బంది పనితీరుని అరవింద్ కొనియాడారు. కేసీఆర్ గారు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ నిజామాబాద్కి ఆయన ఇచ్చిన బడ్జెట్ శూన్యం. ఇది ఉత్తర తెలంగాణకి పేద ప్రజలకి మెడికల్ హబ్ ఇది హాస్పిటల్. ఇక్కడ ఉన్న బడ్జెట్ మొత్తం కాళేశ్వరం అని నాశనం చేస్తున్నాం, భగీరథ అని నాశనం చేస్తున్నాం, ఒకళ్ళిద్దరు వ్యాపారవేత్తలకి టోటల్ తెలంగాణను అమ్మేస్తున్నాడు, అమ్మకదింటున్నారు వీళ్ళు. ఇటువంటి సమయంలో స్టాఫ్ను పెంచుకొని వేల ఉద్యోగాలు, లక్షల ఉద్యోగాలు పెండింగ్ ఉన్నాయి, నోటిఫికేషన్లు పెండింగ్ ఉన్నాయి, లోపల పోతే చిన్న చిన్న సౌలతులు లేవు, ఏ మన లిఫ్ట్లు పనిచేస్తలేవు, రైతులు బిక్కు బిక్కుమని బతుకుతున్నారు. వర్షం పడితే ఒక్క ఐకేపీ సెంటర్ల షెడ్లు ఉండవు, మార్కెట్ యార్డ్లలో షెడ్లు ఉండవు, ఇవన్నీ చిన్న చిన్నవి కానీ లక్షల మందికి సర్వీస్ ప్రొవైడ్ చేస్తాయి. నువ్వు నీ కమిషన్ కోసము 90% బడ్జెట్ నాశనం చేస్తున్నావు, లక్షల కోట్ల మంది తెలంగాణ